ओके माय डियर स्टूडेंट्स मन ईजी ड्राइंग लो 26वा पार्ट लो कोई पंडल गुरी एला वेयाले नेर्चुकुंदामनि चेप्पुकुन्नाम पंडल बोम्मलु वेयडं मन की चाला सुलभं एंदुकंटे दादापु अन्नी कूडा गुंडरंगाने उंटायि काबट्टि पंडल बोम्मल्नि मनं चाला सुलभंगा गीसेयोच्चु ఈ రోజు నేను కొన్ని బొమ్మల్ని గీయడం ఎలాగో చెప్తాను చూడండి ఇది యాపిల్ ఇలా ఉంటుంది సో యాపిల్ బొమ్మని ఇది రౌండ్ గా ఉండదు కొద్దిగా ఇలా నొక్కినట్లు పైన క్రింద భాగంలో కొద్దిగా నొక్కినట్లుగా ఉంటుంది ఇది యాపిల్ బొమ్మ అలాగే ఇలా రెండు గీతలు గీయండి పొడవుగా सो दी चवर इला कल इलासेटते इधी बनाना अरटे पड़ बनाना बोमने मन इला गीयु अलागे मन की मैंगो इला रौंड गीसेटपड़े कुछ इला कंपनते इधी मैंगो बोम्मने मनम इला गीसेयचु तर्वाता कमला पंडु बोम्म उंदनुकोंडी कमला पंडु राउंड गाने उंटुंदी काने चूडंडि इदि कोद्दिगा कमला पंडु तोलु लूज गा उंटुंदि कदा अंदुकनि कोद्दिगा नोक्कुलु नोक्कुलुगा उन्नट्टुगा उंटुंदि अलागे इलागा ఇలా కమలా పండుని మనం గీస్తాం అన్నమాట సో ఇలాగే మనం కొన్ని పండ్ల బొమ్మల్ని గీసుకోవచ్చు ఇది యాపిల్ యాపిల్ కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకు పెద్దగా కష్టపడాల్సింది లేదు అలాగే ఇంకొక బొమ్మ కూడా చెప్తాను చాలా సులభంగా ఉండది ఇలాగా ఒక ట్రయాంగిల్ గీయండి ఈ ట్రయాంగిల్ మీద ఒక పైన ఒక గీత గీయండి ఈ ట్రయాంగిల్ లో ఇలాగా అనేక సున్నాలు వేసేయండి ఇలా ద్రాక్ష కూడా మనం గీసేయొచ్చు అన్నమాట సో ఇలా వచ్చేసి ఇది యాపిల్ అలాగే అరటిపండు అంటే రెండు గీతలు ఇలా పొడవుగా గీసి రెండింటిని కలిపేయండి ఒక వైపేమో పొడవాటి తొడమే పెట్టండి ఒక వైపేమో బుడపలాగా పెట్టండి అలాగే మ్యాంగో వచ్చేసి రౌండ్ గా గీస్తూ కొద్దిగా కిందకి ఇలా వంపు గీయండి అది మ్యాంగో అయిపోతుంది అలాగే కమల రౌండ్ గానే ఉంటుంది కానీ దాని తోలు లూజ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా అలా అలా నొక్కులుగా చూపించండి ఇక్కడ సున్నాలాగా పెట్టి అటు ఇటు కూడా కొద్దిగా క్రాస్ గీతలు గీయండి అలాగే ద్రాక్ష వచ్చేసి చెప్పాను కదా ఒక ట్రయాంగిల్ తీసుకొని ఆ ట్రయాంగిల్ నిండా కూడా మీరు సున్నాలు పెట్టేసినట్లయితే అది ద్రాక్ష అవుతుందన్నమాట కాబట్టి ఇవి చాలా సులభమైనటువంటి బొమ్మలు ఈ బొమ్మల్ని మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి ఈ బొమ్మల్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే తర్వాత వచ్చేటువంటి బొమ్మల్ని ఈజీగా నేర్చుకోగలుగుతారు కాబట్టి వీటిని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తారా వెరీ గుడ్ ఖచ్చితంగా మీరు కనీసం 4-5 సార్లు ఈ బొమ్మల్ని ప్రాక్టీస్ చేయాలి చేయండి థాంక్యూ